2014 సంవత్సరం ముగింపులో సంవత్సరాంతపు కోటం 2015 జనవరి 1వ తారీఖున వాగ్దానాలు పంపిణీ. అలాగని ఆ వాగ్దానాల్లో మనకిచ్చిన వాగ్దానమే మనది అని అనుకోవటానికి వీల్లేదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానానికి మనం హక్కుదారులము వారసులమై ఉన్నాం క్రీస్తు యేసును బట్టి. పెద్దగా చెప్పాలా? మీకు డౌట్ ఉందంటే డౌట్గానే మిగిలిపోద్ది జీవితం. ఓకే, మీరు ఎంత విశ్వసిస్తే మీ విశ్వాసపు లోతును దేవుడు గణపరచడం ప్రారంభిస్తాడు. మన విశ్వాస విధానం ఎట్లా ఉండాలో చెప్తాను. యేసురత్నం అన్న, మన లిఫ్ట్ ఉంది కదా, పాడైపోయింది. పాడైపోయిందన్న సంగతి నాకు తెలియదు. అంటే పాడైపోవటం అంటే వాయిస్ పాడైపోయింది. సెకండ్ ఫ్లోర్కి వచ్చాను, వాయిస్ ఏం వినపడుతుందో తెలుసా? ఇప్పుడు మీరు 8th ఫ్లోర్కి వచ్చారు, దిగండి అంటుంది. ఇది 4 అంతస్తుల భవంతి. 8th ఫ్లోర్కి వచ్చారు, మీరు కావాలంటే తర్వాత వినండి. 8th ఫ్లోర్కి వచ్చారు అంటంతో ఏ ఇది పాడైపోయినట్టుంది అని అనలా. 8th ఫ్లోర్ అంటంతో ఆమెన్, దేవుడు అలా జరిగించును గాక అన్న. పొరపాటున మెకానిక్ని పిలిపించి అది మార్చండయ్యా, అది మార్చండయ్యా అని చెప్పలా. ఎందుకో తెలుసా? అది ప్రవచనం చెప్తుంది. కొంతమంది నేను వెకిలిగా మాట్లాడతారు, అబ్బో పరలోకం నుంచి వచ్చిన భక్తురాలు అని అన్నారు. ఆ మాట అంటంతో మా దగ్గరికి వచ్చి, అన్నయ్య అక్కడ ఏముందంటే మన చేతికి వచ్చి అక్క అని అనొద్దు. పరలోకం నుంచి వచ్చిన దిగొచ్చిన భక్తురాలు అని వెకిలిగా అంటే ఆమెన్, నువ్వు అన్నట్టే జరిగించును గాక. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి, అబ్బో ఒకవేళ మీరు నీట్గా టక్కేసుకొని ఆఫీస్కి వెళ్దామని కొంచెం అడావుడిగా బయలుదేరి వెళ్తూ ఉంటే వెకిలిగా చూసి, అబ్బో కలెక్టర్ గారు వచ్చాడు అని అంటంతో నన్ను అంటానికి నీకు ఎన్ని గుండెలరా అనొద్దు, నువ్వు అన్నట్టే దేవుడు జరిగించును గాక అని విశ్వసించు. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆయన మహిమ కొరకు దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. సరిగ్గా 2015 సంవత్సరంలో జనవరి 1వ తారీఖున దేవుడు ఇదే వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు, నా వ్యక్తిగత వాగ్దానం. ఆ వాగ్దానం పట్టుకుని నేను మనసులో, ప్రభువా ఈ సంవత్సరం నా ద్వారా మీరు జరిగించబోతున్న ఘనకార్యాలేంటి, నేను పూనుకోబోయే ఘనకార్యాలేంటి? ప్రభు అంటాడు, నీవు ఘనకార్యములు పూనుకొని ప్రేక్షకుల్లాగా చూడొద్దు, నీవు ఘనకార్యములు పూనుకొని. నేను ఆ మాట విశ్వసించి, ప్రభువా ఏదో ఘనకార్యం ఈ సంవత్సరం పూనుకోబోతున్నాను, నువ్వు బలపరచబోతున్నావు ఆ మాట నమ్మే. అద్భుతం, ఈ మందిరపు ఎక్స్టెన్షన్, గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్టెన్షన్, ఈ పై మందిరపు నిర్మాణం 2015లోనే చేపట్టడానికి దేవుడు కృప చూపించాడు. వాస్తవంగా అంత ఆర్థిక సామర్థ్యత మన దగ్గర లేదు, చాలా చిన్న స్థితి. ఆ చిన్న స్థితిలో ప్రారంభించినప్పుడు కొన్నిసార్లు మనసులో భయం, మనుషులం కదా, ఎంత విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసం లోపల ఇంకొక అవిశ్వాసిగాడు కూడా ఉంటాడు. ఉంటాడా ఉన్నాడా? పెద్దగా మన లోపల ద్విపాత్రాభినయం ఉంటుంది. కొన్నిసార్లు అనిపి, నా దేవుడు అంత గొప్ప దేవుడు, పెద్దగా చెప్పండి తల్లి, నా దేవుడు అంత గొప్ప దేవుడు భూమి మీద ప్రపంచంలోనే లేనే లేడండి అని అంటామా? ఇంకొక వైపు, ఏం దేవుడు, ఏమో ఈ ఉపవాసాలు ప్రార్థనలు ఎంత పరిగెత్తుకుంటా వెళ్ళి, నెల నెల దశం భాగాలు కానుకలు అవి ఎంత అవసరం అంటావా? ఇవేవి చేయకపోయిన అన్నిలు బాగానే ఉన్నారు కదా, ఎంత భక్తి అవసరం అంటావా? చూసావా, ఈడ్లో ఇంకొక మనిషి కూడా ఉన్నాడు. ఇప్పుడు నా లోపల కూడా ఎంత విశ్వాసం ఉందో, కొన్ని పరిస్థితులు ఏమనిపిస్తే అంటే నిజంగా ఈ వాగ్దానం నెరవేర్చబడిద్దా? అయినా అది ఒక అట్టముక్క కదా, అట్టముక్క దానిలో వచ్చిన వాగ్దానం నా వాగ్దానం ఎట్లయిద్ది, ఇంత ఘనకార్యం చేయగలుగుతావా అని మనసులో ఒక భయం వేస్తే అద్భుతం. ఈ మందిర నిర్మాణం
చేతుల నిండా డబ్బులు పెట్టుకొని కాదు, కానీ గుండెల నిండా విశ్వాసం చాత దేవుని వాక్యం పట్టుకొని పని ప్రారంభించాం. ఈ ఘనకార్యాన్ని పూనుకున్నాం. విజయంతో ముగించడానికి దేవుడు కృప చూపించారు. మీరు నమ్ముతారా, ఎప్పుడైనా ఈ మందిరాన్ని చూసినప్పుడు, ఎప్పుడైనా మందిరం చుట్టూతో తిరుగుతూ ఉండేటప్పుడు, వాకింగ్ చేస్తా అంటే వాకింగ్ అంటే దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ మందిరాన్ని చూసి, ప్రభా మేమైనా ఈ మందిరం కట్టింది, నిజంగా ఇది మా వల్లనేనా అయింది, మా విశ్వాసుల ద్వారానేనా? అప్పట్లో అందరూ మధ్యతరగతి వాళ్ళే, అప్పట్లో ఈ సేటులు లేరు, ఈ సేటులు సాధారణమైన వాళ్ళుగా ఉండేవాళ్ళు. కానీ ఆ కృపగల దేవుడెవరు, ఈ దరిద్రుని ఐశ్వర్యవంతునిగా మార్చడానికి 2000 సంవత్సరాల క్రితం దారిద్రతను అనుభవించాడు. ఆయన దారిద్రతలో నుంచే సంఘం మీదకి ఐశ్వర్యం కుమ్మరించబట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఎస్, నాకు ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఘనకార్యము పూనుకునేటట్లుగా చేశాడు. దాన్ని విజయంతో ముగించడానికి దేవుడు కృప చూపించాడు. మిమ్మల్ని భ్రమపరచడానికో, మిమ్మల్ని పురికొల్పటానికో, మిమ్మల్ని ఏదో ఉద్రేకపరచడానికో కాదు, కానీ నా హృదయపు లోతుల్లో నుంచి చెప్తున్నాను, ఈ సంవత్సరంలో నువ్వు విశ్వసించాలే కానీ ఘనకార్యాలు నువ్వు పూనుకోబోతున్నావు, ఘనకార్యాలు నీ పిల్లలు పూనుకోబోతున్నారు, ఘనకార్యాలు నీ ఉద్యోగంలో నువ్వు పూనుకోబోతున్నావు, ఘనకార్యాలు నీ వ్యాపారంలో పూనుకోబోతున్నావు, ఘనకార్యాలు నీ కంపెనీలో పూనుకోబోతున్నావు, నీ ఆత్మీయ జీవితంలో కొన్ని ఘనకార్యాలు పూనుకోబోతున్నావు. పూనుకొనినటువంటి ఆ కార్యం ప్రారంభంలో ముగించు, మధ్యలో ముగించు, విజయవంతంగా ముగించేటట్లుగా దేవుడు నీ పట్ల కృప చూపించునుగాక, దేవుడు ఒక్కొక్క బిడ్డ పట్ల కృప చూపించునుగాక. ఘనకార్యములు పూనుకొని విజయమునొందిన సంవత్సరముగా మనొక్కొక్కరికి ఆ కృప కలిగిన దేవుడు అనుగ్రహించునుగాక.